ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్ ప్రకారం పంజాబ్లో ఆప్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ కాబోతోంది. ఒక ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్లను ఓడించిన ఆప్ కాస్త పంజాబ్లో కూడా కాంగ్రెస్ బీజేపీల పైన ఆధిపత్యం సంపాదించవచ్చు అని అంటున్నారు. మొదట్లోనైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నారు, ఇప్పుడు తాజాగా వస్తున్న ఒపీనియన్ పోల్స్ అయితే ఆప్ మీ ఇంచ్ టువర్డ్స్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ అంటున్నారు. బట్ ఒపీనియన్ పోల్స్ అనేది రియల్ పోల్స్ కాదు, చివరిగా ఓటు కౌంట్ చేసేదాకా మనం ఏం చెప్పలేం. కానీ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సీమ్స్ టు బి ఎట్ ఎ బెటర్ పొజిషన్. ఇటీవల చండీగఢ్లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా ఒక ఇండికేషన్ అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ బీజేపీల కన్నా మెరుగైన సీట్లను పొందింది. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీకి ఆప్ కన్నా తక్కువ కార్పొరేటర్లు వచ్చినా కూడా మేనేజ్ చేసి మొత్తం మీద మేయర్ పదవి తక్కించుకుంది. కానీ ఆప్ హ్యాడ్ ఎ బెటర్ టాలీ. సో ఈ కారణాలు చూస్తుంటే ఆ పంజాబ్లో అధికారంలోకి వస్తే ఒకవేళ ఈవెన్ గోవాలో కూడా ఆ పోటీ గణనీయంగా పెరుగుతుంది అని అంటున్నారు. సో ఈ పరిణామాలు చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ రేపు భవిష్యత్తులో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యామ్నాయమైన నేషనల్ చాయిస్గా ఎమర్జ్ అవుతారా అనే చర్చ మొదలైంది. సో ఈ చర్చకు అనుకూలంగా వాదించేవారు కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. మొదటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మోడీకి ప్రాబ్లం ఏంటి, బీజేపీకి ప్రతిపక్షాలకు ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే లీడర్, ఏ లీడర్, ఏ నరేటివ్, ఏ ఆర్గనైజేషన్ అంటారు. ఈ మూడు ఉండాలి, ఒక నాయకుడు, ఒక రాజకీయ ఇతివృత్తము, అలాగే ఒక నిర్మాణము. సో ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ లీడర్ లేకపోవడమే. సో ఆపోజిషన్కి ఒక ఫేస్ లేదు, సో మోడీకి పోటీగా ఒక ఫేస్ లేదు. ఇప్పుడు ఉదాహరణకు మమతా బెనర్జీ, మమతా బెనర్జీ బెంగాల్లో జాయింట్ కిల్లర్గా ఎమర్జ్ అయ్యి బీజేపీని ఓడించి కొంత ఊపొచ్చినప్పటికీ ఆమె ఇమేజ్ బెంగాల్ దాటి ఉండదు. సో అందువల్ల మెయిన్ స్ట్రీమ్ ఇండియాను ఆమె ఆకర్షించేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా బెంగాలీ జనాభా ఉన్నటువంటి అస్సాంలోకి, త్రిపురలోకి ఎక్స్పాండ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. గోవాలో మాజీ కాంగ్రెస్ నాయకులను అట్రాక్ట్ చేయాలని చూస్తున్నా కూడా తృణమూల్ కాంగ్రెస్ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పెద్ద ప్రభావాన్ని ఏమీ చూపినట్టు కనబడలేదు. ఆప్తో పోలిస్తే అసలు ఎక్కడా లేదు, ఇక యూపీ పంజాబ్ అయితే ముచ్చటే లేదు. అందువల్ల మమతా బెనర్జీ తన బెంగాల్లో 42 సీట్లను 40 సీట్లు తెచ్చుకొని తనకున్న నెంబర్స్ ద్వారా బార్గెనింగ్ చేసుకోవాల్సిందే తప్ప ఫేస్ ద్వారా బార్గెనింగ్ చేసుకోలేదు. ఇక దేశంలో 200 సీట్లలో బీజేపీతో కాంగ్రెస్ మాత్రమే పోటీ చేస్తుంది. ఇక్కడ కనుక కాంగ్రెస్ అధిక సీట్లు తెచ్చుకుంటే కాంగ్రెస్ నాయకుడు ఎలా ఉన్నా ఫేస్తో సంబంధం లేదు, నెంబర్స్ విల్ డామినేట్. అందువల్ల రాహుల్ గాంధీ ఈజ్ అనేబుల్ టు అట్రాక్ట్ ద అపోజిషన్, ఒక ప్రతిపక్షాలను ఇన్స్పైర్ చేయలేకపోతున్నాడు. అందువల్ల ఒక లీడర్ అనే ఫ్యాక్టర్ వచ్చినప్పుడు, కంబైన్ ఒక అపోజిషన్కు ఫేస్ అనేది వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ సీమ్స్ టు బి మచ్ బెటర్ ఛాన్స్. ఆయనకు బెటర్గా మెరుగ్గా అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మొదటిది. ఇక రెండవది ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ భారత రాజకీయాల్లో ఉన్న వివిధ రకాల సైద్ధాంతిక స్వభావాలను కలబోసుకున్నటువంటి నాయకుడు. ఆయన పాపులిస్టు చాలా ప్రాంతీయ నాయకుల్లాగా, సో కేసీఆర్, స్టాలిన్, జగన్మోహన్ రెడ్డిలాగా జనాకర్షణ పథకాలు, సంక్షేమ పథకాలు జరుపుతుంటాడు. బిగ్ బిజినెస్ హౌసెస్ వీటికి వ్యతిరేకంగా మాట్లాడడంలో ఆయన లెఫ్ట్తో పోలికుంటుంది. సాఫ్ట్ హిందుత్వ జై శ్రీరామ్ అంటున్నాడు, జై హనుమాన్ అంటున్నాడు. సో ఈ నినాదాల ద్వారా ఆయన రైట్ వింగ్ కూడా యాక్సెప్టెడ్ అవుతున్నాడు. అలా ఎక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ లెఫ్ట్ టు రైట్ అందరికీ అరవింద్ కేజ్రీవాల్ ఏదో ఒకటి అనుకూలత కనబడుతోంది. ఇది రెండో ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ బీజేపీ అండ్ కాంగ్రెస్, అంటే బీజేపీకి కాంగ్రెస్కు సమదూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకం కానీ కంపారిటివ్లీ కాంగ్రెస్కు దగ్గర. సో మీకు శరద్ పవార్ కాంగ్రెస్కు దగ్గర, కానీ అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే బీజేపీకి కాంగ్రెస్కు కూడా సమదూరంగా ఉంటారు. సో దానివల్ల రేపు 2024లో అటు బీజేపీ నాయకత్వం కూటమికి కానీ కాంగ్రెస్ నాయకత్వంలో ఉండే కూటమికి కానీ మెజారిటీ రాకపోతే పొలిటికల్ రీఅలైన్మెంట్ జరగాల్సి ఉంటుంది. ఈ రెండు కూటముల నుంచి రాజకీయ పార్టీలు వేరుబడి ఒక కొత్త మదనం జరిగి, చర్నింగ్ జరిగి
ఒక కొత్త రీఅలైన్మెంట్ పునరీకరణ జరిగే అవకాశం ఉంటుంది. అలా రెండు కూటములలో ఉన్న పార్టీలకు కూడా ఈక్విడిస్టెంట్గా ఉన్నటువంటి కేజ్రీవాల్ మోర్ యాక్సెప్టబుల్ ఫేస్ కావచ్చు. నాలుగవది ఏంటి అంటే, ఆయన పాలసీస్ రీత్యా చూసినా కూడా విద్యుత్తు, తాగునీరు, విద్య, ఆరోగ్యము, రవాణా ఈ ఐదు కీలకమైన ప్రజావసరాల రంగాల్లో ప్రజలకు రాయితీలు ఇస్తూ ఆయన పేద ప్రజలకు దగ్గరయ్యారు. మిడిల్ క్లాస్కు క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ ద్వారా దగ్గరయ్యారు. అందువల్ల సొసైటీలో ఉన్న వివిధ సెక్షన్లకు కూడా ఆయన యాక్సెప్టబుల్ ఫేస్గా ముందుకొస్తున్నాడు. సో ఇవన్నీ కూడా కేజ్రీవాల్కు పాజిటివ్ అంశాలు. కానీ నెగిటివ్ అంశాలు ఏంటంటే, కేజ్రీవాల్కు ఎన్ని ఎంపీ సీట్లు తెచ్చుకోగలుగుతాడు, ఇదొక పెద్ద నెగిటివ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాయి 7 సీట్స్ అనుకుంటాను, పంజాబ్లో ఉన్నాయి, ఇవన్నీ కలిపినా కూడా యాజ్ ఆఫ్ నౌ గుజరాత్లో కాస్త ఎక్స్పాండ్ అవుతున్నా ఒక 20-30 సీట్లు మించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈవెన్ మమతా బెనర్జీ అన్న కనీసం ఒక 50 సీట్లలో ప్రభావం చూపుతుంది, కానీ కాంగ్రెస్ అయితే 200 సీట్లో ప్రభావం చూపుతుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు 2024 నాటికి మాత్రం ఒక 30 సీట్లు మించి ప్రభావం చూపరు. అందువల్ల 2024లో ఆయన మోడీకి ప్రత్యామ్నాయం కాడు. ఏమైనైతే 2029 నాటికి బీజేపీకి ప్రత్యామ్నాయం కావచ్చు అన్నది ఒక ఇంటర్ప్రిటేషన్. ఇక రెండవది ఏంటంటే, పార్టీ దేశవ్యాప్తంగా ఉనికి లేదు. ఉనికి లేనప్పుడు, నిర్మాణమే లేనప్పుడు దేశవ్యాప్త ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయరాదు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కాస్తంతైనా ఫుట్ ప్రింట్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఈవెన్ బీజేపీతో పోలిస్తే వీక్గా ఉన్న కాంగ్రెస్ కూడా మన దేశవ్యాప్తంగా నార్త్ టు సౌత్ ఉత్త ఫుట్ ప్రింట్ ఉంది. ఉత్తరాన పంజాబ్ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు అధికారంలో ఉంది, మిత్రులతోనో ఎలాగోనో. సో అందువల్ల ఆ రకమైన అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. దీనికి తోడు ప్రతిపక్ష శిబిరంలో ఆశావహులు చాలామంది, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఇలా ఒక్కరు కాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి పోటీదారులు ఎక్కువ ఉన్నారు. సో కేజ్రీవాల్కు అంత అవకాశం ఇస్తారా అనేది ప్రశ్న.